ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మైథిలి జానకి, నా పెళ్ళైన కొత్తలో ఎస్టేట్ కి వెళ్ళినప్పుడు అక్క అక్క అంటూ నా పక్కన చేరి నేను కట్టుకున్న చీరను అడిగితే వాడినవే కదా అని ఇచ్చేశాను. కానీ నేను కట్టుకున్న వాణ్ణే వాడుకుని దీన్ని కన్నది అని నాకు తెలీదు. మళ్ళీ దాని పేరు దీనికి కూడా పెట్టారు. అమ్మకి తగ్గ కూతురు, ఏ కూతురికి తగ్గ ఇంకో కూతురు. ఇది ఎవరి కొంప ముంచుతుందో? ఇంకో ఒక్క క్షణం ఇక్కడున్నా, వీళ్ళని చూసినా, వీళ్ళ గాలి సోకినా, ఆ పాపం నాకు నా కుటుంబానికి జన్మ జన్మలకి తగులుతుంది. పదండి. అసలు ఏం జరిగిందండి? నువ్వు గుమ్మస్తావా బ్రోకర్వా? ఎస్టేట్ ని చూసుకోమంటే పక్కలు. అతయ్య, అందరికి ముందు నుంచి చెప్పేంత ఓపిక లేక మా అయ్యగారి చిత్రాలు చూపిస్తాను చూడండి. పాలేరు మల్లిగాడు రాజీ చెయ్యట్టుకుంటేనే పనులోంచి తీసేసిన అత్తయ్య గారు, మాయ గారు ఎస్టెట్టి తోటలో తులసి మొక్కని పెట్టాడంటే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. నాన్నకంత పెద్ద శిక్ష వెయ్యకండి. ఒక చిన్న మచ్చ కూడా లేని రామచంద్రుడని పాతికేళ్లుగా ఊరంతా చెప్పుకున్న నేను బ్రతకాలంటే అబద్ధాల హరిశ్చంద్రుడైన మీ నాన్న, అతని నెత్తురైన నువ్వు ఈ తప్పుకి శిక్షైన అది. మీ సంబంధానికి కొమ్ము కాచిన గుమాస్తా, మీ నలుగురు ఈ జన్మలో నా కంటికి కనబడకూడదు. పొండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అయ్యా, ఈ తాతయ్యని క్షమిస్తావా అమ్మా? అమ్మా తులసి, అప్పుడు భర్తగా మీ అమ్మకి, ఇప్పుడు తండ్రిగా నీకు న్యాయం చేయలేని అశక్తుడిని తల్లి, అశక్తుడిని. Thank you.
ఏమైంది అలారం? ప్రతిరోజు నా డ్రీమ్లో డ్రీమ్ గర్ల్ వస్తుందని నీకు తెలుసు. తన మొహాన్ని ఎలాగైనా చూడాలని నా గుండె ప్రేమతో దడ్దడ్మని కొట్టుకుంటుందని కూడా నీకు తెలుసు. కానీ సరిగ్గా తనని చూసేలోపు నీ పెద్ద ముళ్ళు విరిగిపోయినట్టు, చిన్న ముళ్ళు అరిగిపోయేటట్టు గొడవ చేసి మరీ నన్ను నిద్రలేపుతావు. ఒక్క నిమిషం, అట్లీస్ట్ ఒక్క సెకండ్ ఆగి మోగచ్చు కదా. ఆగడం నీ వల్ల కావట్లేదు, తనని చూడడం నా వల్ల కావట్లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు తనని కలుస్తాను. నువ్వే నా లైఫ్, నువ్వే నా లవ్, నువ్వే నా వైఫ్ అని చెప్పి తీరుతాను. నా బంగారం ఎక్కడున్నావు మా? ఎవరైనా బ్యాంకుకి ఈఎంఐ కట్టలేదా ఏంటి? అలా అని ఎవరు చెప్పారక్క? జడా. నీ జడ చెప్పింది. జడ చెప్పడం ఏంటి? నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటే నీ జడ మన్ను తిన్న పాములా ఉంటుంది, లేదంటే బుసకొట్టే పాములాగా ఊగుతూ ఉంటుంది. అలా నీ జడ ఊపుని బట్టి నువ్వెవరిమీదో కోపంగా ఉన్నావని కనిపెట్టాను. అవునక్క. అదిగో ఆ పక్కింటి సుబ్బాయి బాబాయ్ ఆవును కొనుక్కుంటాను అంటే మా బ్యాంకులో నేను షూరిటీ ఉండి మరీ ఆయనకి లోన్ ఇప్పించాను. కానీ ఆయన 3 నెలలుగా ఈఎంఐ కట్టడం లేదు, ఫోన్ చేస్తే తీయడం లేదు. ఆ సంగతి తేలుద్దామనే వచ్చాను. వస్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.